Also, the mills in Telangana are very old, and most of them, especially in Karimnagar area, have not been modernized, due to which during rabi crop the percentage of broken is higher if milled to raw rice. Fortified rice mana biyamlo mana prajalu mana garibolu dine biyamlo nutrients takkuntunnayi. దాన్ని ఫోర్టిఫై చేస్తాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకున్నారు. ఫోర్టిఫై చేసే తందుకి మీ రైస్ మిల్ని అడ్వాన్స్ చేయండి. అడ్వాన్స్ చేస్తే నూకలు ఉండే ఇక బాయిల్డ్ రైస్ ఉండదు. దాని న్యూట్రియంట్స్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ తయారు చేసి గింజ పొడి చేసి బయట ఇచ్చేయి. పెంచుకో, టెక్నాలజీ పెంచుకో, నీ రైస్ మిల్ని ప్రమోట్ చేయి. అది కూడా మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ కిందనే. నేను పసుపు రైతుల కోసం తెచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, టైర్స్ అను, క్లస్టర్స్ అను, ఎంఎస్ఎంఈల మస్తు స్కీమ్స్ ఉన్నాయి. నువ్వు ఫుడ్ ప్రాసెసింగ్ని పెంచుకుంటే 80% సపోర్ట్ ఇస్తున్నది కేంద్రం, సబ్సిడీలు ఇస్తున్నది కేంద్రం. ఎవరు పెట్టినా 20% 30% ఎస్టిమేట్స్లో పెట్టేయచ్చు ఇండస్ట్రీ. అటువంటివి ప్రమోట్ చేయి. ఓడని ఇండస్ట్రీ పెడదామంటే చాలు, నీకు 70% 80% కేంద్రం సబ్సిడీ ఇస్తున్నది కదా, మాకు 20% ఇయ్యండి అని ముందుకొస్తాయి గొర్రెలు, గులాబీ గొర్రెలు. ఒక్క ఇండస్ట్రీ పెట్టలే ఏళ్ళ వరకు. ఎక్కడున్నాడు కేటీఆర్? ఎక్కడున్నాడు యూజెస్ ఫెలో? జర్నలిస్ట్ని 60 రోజుల నుంచి జైల్లో పెడుతున్నావు, ఫర్ వాట్? నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చి రేపు వీక్తావు అనుకున్నారు. నువ్వు ఏం మిగిలినా 8 సంవత్సరాలు నీ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రైతుకి మేలు చేసినావా? ఒక్క తెలంగాణ మనిషికి మేలు చేసినావా? నీ వల్ల 1% తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మేలుందా? బాలీవుడ్ ఇండస్ట్రీకి మేలున్నది, బిల్డర్లకి మేలున్నది, రామేశ్వర రావుకి మేలున్నది. నువ్వు బతుకున్నది ఎందుకురా? నువ్వు మొగపుట్టుగా ఉండినా కేటీఆర్? మీ అయ్య ఎట్లా బామోదలు అంటాడు? ఇక్కడ క్లియర్గా రాస్తున్నది, 8 సంవత్సరాలలో నువ్వు రైతుకి చేసిన మేలు ఏం లేదు. మొత్తం రైతులని అన్ని పంటలు పని చేయించి మరలికి మరలిచ్చారు. ఎందుకంటే కేంద్రం ఉంటున్నదని. ఇలా కేంద్రం అంత మొత్తం బియ్యం ఎక్కడ కూడా కొనాను అనేది అనలేదండి. కేవలం బాయిల్డ్ రైస్ కొనము అన్నది అంతే. దానికి మళ్ళా అరే మొద్దు కేసీఆర్, నువ్వు ఇవన్నీ చేసుకో, నీకు బాయిల్డ్ రైస్ ఉండదని కూడా రాసింది. ఈయన పెద్ద సైంటిస్ట్ అంటాడు కదండి, 70,000 పుస్తకాలు చదివినా అంటాడు కదండి. ఇవన్నీ తెలవాలా? ఇవన్నీ ముందే చేసుకోవాలని? ఎవడన్నా బెత్తం పెట్టి కొట్టియపాలని దీనిని? పైసలు సంపాదించుడు తప్ప వేరే పదే చేయలేదు 8 సంవత్సరాల నుంచి వీళ్ళు. వేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనా అని ఎక్కడన్నది? మీరు ఒక్క ఇండస్ట్రీ పెట్టుకోలేదురా భయ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఒక్కటి పెట్టుకోలేదు, ఇంక్లూడింగ్ రైస్ మిల్, అడ్వాన్స్ టెక్నాలజీ రైస్ మిల్లు ఏం పెట్టుకోలేదు. పెట్టుకోండి అని సలహాలు కూడా ఇచ్చింది. మరి అవి మాట్లాడారు గొర్రెలు. ఒకవేళ ఇవన్నీ డెవలప్ చేసుకో, ఇప్పటికన్నా డెవలప్ చేస్తావు అంత లోపల ఎవరికన్నా. ఈ రబీ పంటలు కూడా చాలా మటుకు రారైతే వస్తుంది, కొన్ని జాగాల్లో బాయిల్డ్ రైస్ వస్తుంది. లేట్గా హార్వెస్టింగ్ అయినాయి, కోతలు అయినాయి, బాయిల్డ్ రైస్ వస్తుంది. వాళ్ళకి బోనస్ రేట్ తక్కువ ఉంటే వాళ్ళకి బోనస్ ఎవరికి ఇచ్చినావు? బోనస్ను 8 ఏళ్ళలో ఏ పంటకి బోనస్ ఇచ్చినావు? 14 మేనిఫెస్టో